Hi friends, na peru Manugovind. Ee roju video lo nenu meeku AP Ecet application anedi ela fill cheyali anedi cheppabothunanu. Alage exam fees anedi ela pay cheyali and payment status anedi ela chusukovali and application fill chesin tarvata so application anedi ela download chesukovali anedi kuda ee roju video aithe nenu meeku cheppabothunanu. So inga late cheyakunda video ni aithe start chesedam. Video start chese mundu meeku chinna request endante meer entha varaku mana channel ni subscribe chesukopothe elanti informative videos kosam mana channel tappakunda subscribe aithe chesukondi. Alage ee video ni kachithanga like chesi mee friends and family members తప్పకుండా అయితే షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఈసెట్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ ఫీజ్ అనేది పే చేయడానికి మీ దగ్గర డెబిట్ కార్డ్ కానీ లేదా క్రెడిట్ కార్డ్ కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మీ దగ్గర మార్క్స్ మెమోస్ అయితే ఉండాలి. అలాగే మీ యొక్క 10th క్లాస్ యొక్క సో హాల్ టికెట్ నెంబర్ అయితే ఉండాలి. అలాగే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క సో నెంబర్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మీ దగ్గర ఏదైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఉంటే రెడీగా అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ 6th క్లాస్ నుంచి సో డిప్లొమా వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే మీ దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే మీ దగ్గర ఒక రేషన్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది సో జేపీజీ ఫార్మేట్లో సో 50 KB సైజ్ వచ్చేలాగా మీరు సో ఎడిట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ అనేది సో ఒక వైట్ పేపర్ మీద చేసి దాన్ని ఒక ఫోటో అయితే తీసి సో దాన్ని 30 KB వచ్చేలాగా మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్లో అప్లోడ్ చేయడానికి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలనేది చెప్తాను. సో ఫోటో సైజ్ అనేది 50 KB వచ్చేలాగా అండ్ సిగ్నేచర్ సైజ్ అనేది 30 KB వచ్చేలాగా సో ఎలా కంప్రెస్ చేసుకోవాలనేది ఫస్ట్ అయితే చెప్తాను. సో ఫొటోస్ కంప్రెస్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో సో ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. సో వన్స్ మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ ఫైల్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెటింగ్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన మీకు సెలెక్ట్ సైట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పాన్ కార్డ్ ఫోటో అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు మ్యాక్స్ సైజ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు 50 KB అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు కింద సేవ్ అని ఉంటుంది. సేవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు సేవ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఫోటోని అయితే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సో పక్కన మీకు బ్రైట్నెస్ లోగా అని ఉంటుంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకుని కొంచెం బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి కావాలనుకుంటే. అండ్ నెక్స్ట్ మీకు పక్కన మీకు డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో డౌన్లోడ్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే సో మీకు ఫోటో అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు పేజ్ని అయితే రీలోడ్ అయితే చేయండి. లేకపోతే పేజ్ని అయితే క్లోజ్ చేసి మళ్ళీ అయితే ఓపెన్ చేసింది. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈసారి సిగ్నేచర్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ సెటింగ్స్ అని ఉంటుంది. సెటింగ్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈసారి మీకు ఇక్కడ పాన్ కార్డ్ సిగ్నేచర్ అని ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు మ్యాక్స్ సైజ్ అని ఉంటుంది. దాని దగ్గర 30 KB అన్నది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు కింద సేవ్ అని ఉంటుంది. సేవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటోని అయితే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రైట్నెస్ లోగా అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని కొంచెం బ్రైట్నెస్ అయితే మీరు సో ఈ విధంగా అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. వన్స్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ పక్కన మీకు ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో డౌన్లోడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు సిగ్నేచర్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. సో అప్లికేషన్లో అప్లోడ్ చేయడానికి సో ఈ విధంగా మీరు సో ఫొటోస్ అండ్ సిగ్నేచర్ అయితే మీరు ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈసెట్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయడానికి డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. సో వన్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఓపెన్ చేసుకోగానే మీకు ఇక్కడ ఫస్ట్ 4 స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్లో వచ్చేసి ఫస్ట్ ఫీజ్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీజ్ పేమెంట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ స్టెప్ 1 అన్నది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి మీ యొక్క డిప్లొమా యొక్క హాల్ టికెట్ నెంబర్ లేదా రోల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ మీరు రోల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క నేమ్ అనేది డిఫాల్ట్గా అయితే ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ ఫర్ ఎస్ఎస్సీ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేద్దాం అనుకున్న అప్లికేషన్లో యాజ్ ఫర్ ఎస్ఎస్సీ డీటెయిల్సే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఎవరిది అని అడుగుతుంది. సో ఇక్కడ సెల్ఫా మదర్దా ఫాదర్దా అండ్ రిలేటివ్దా అని అడుగుతుంది. సో ఎవరిదైతే వాళ్ళది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జీమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ. సో మీరు ఓసీయా బీసీ బిఏ
సో బీసీసీఎస్ ఏదైతే మీ కేటగిరీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు పేమెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ డెబిట్ కార్డ్ని అయితే ఫస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు 550 రూపీస్ అయితే మీరు పే చేయవలసి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇనిషియేట్ పేమెంట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ గేట్వే అయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ మీ యొక్క డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ సో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క కార్డ్ నెంబరు అండ్ మంత్ అండ్ వ్యాలిడిటీ అండ్ లాస్ట్లో ఉన్న సివివి నెంబర్ అండ్ మీ కార్డ్ మీద ఉన్న మీ యొక్క నేమ్ అయితే మీరు ఇక్కడ సో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు మేకే పేమెంట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకోగానే మీకు నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది, వెయిట్ చేయండి. సో వన్స్ మీకు వెయిట్ చేసిన తర్వాత సో మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓకే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు కన్ఫర్మ్ పే అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీకు 550 రూపీస్ అనేది మీ అకౌంట్ నుంచి అయితే మీకు కట్ అయిపోతాయి. సో వన్స్ మీరు కన్ఫర్మ్ పే మీద క్లిక్ చేసిన తర్వాత సో పేజ్ క్లోజ్ చేయడానికి కానీ లేదా బ్యాక్ రావడానికి కానీ ట్రై చేయకండి. సో కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి, ఓకేనా? సో వన్స్ మీరు ఇదే పేజ్లో వెయిట్ చేసిన తర్వాత సో మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో వన్స్ మీరు ఇదే పేజ్లో వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు పేమెంట్ ఐడి అయితే ఉంటుంది. సో దీన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పక్కన అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ పేమెంట్ ఐడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి కూడా ఈ పేమెంట్ ఐడి అయితే కావాల్సి ఉంటుంది. అందుకే ఈ పేమెంట్ ఐడిని స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పెట్టుకోండి, లేకపోతే ఏదైనా పేపర్లో అయితే రాసుకుని పెట్టుకోండి. సో ఈ పేమెంట్ ఐడి అనేది మీకు మెయిల్ వస్తుంది, అలాగే మీ మొబైల్ నెంబర్కి సో మెసేజ్ కూడా అయితే వస్తుంది. సో వన్స్ మీరు ఈ పేమెంట్ ఐడిని స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి సో ఇక్కడ మీకు డైరెక్ట్గా సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినా మీరు డైరెక్ట్గా సో అప్లికేషన్ ఫిల్ చేయడానికి అయితే వెళ్ళిపోతారు, లేకపోతే హోమ్ పేజ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో అది ఎలా వెళ్ళాలో చెప్తాను. సో లాస్ట్ స్టెప్లో ఒకవేళ మీకు పేమెంట్ స్టేటస్ అండ్ పేమెంట్ ఐడి మీకు రాకపోతే సో ఇక్కడ మీకు స్టెప్ 2లో నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటే మీ యొక్క రోల్ నెంబర్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని సో ఇక్కడ మీకు చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసుకుంటే మీ పేమెంట్ యొక్క స్టేటస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు పేమెంట్ ఐడిని అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. సో వన్స్ మీరు పేమెంట్ ఐడిని స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత హోమ్ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీకు స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఇందాక స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాను కదా, సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ యొక్క డిప్లొమో హాల్ టికెట్ నెంబర్ లేదా రోల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ సో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ సో ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ సో ఎంటర్ అయితే చేసుకోవాలి. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మీరు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు క్యాండిడేట్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్లో సో ఇక్కడ మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే డిఫాల్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు మదర్ నేమ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీ మదర్ నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ ఎస్ఎస్సీ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క జెండర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీ బర్త్ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీ బర్త్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనమాట. సో ఇది కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి, 1-2 సార్లు వెరిఫై అయితే చేసుకోండి. సో కరెక్టా కాదని చూసుకుని సో అప్పుడు మీరు రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్కి సో రేషన్ కార్డ్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వన్స్ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు బిలో 1 లాక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు సో ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో బిలో 1 లాక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ కింద మీకు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కింద కేటగిరీ అని ఉంటుంది. సో కేటగిరీ దగ్గర మీ యొక్క సబ్ కేటగిరీ అయితే మీరు ఇక్కడ సో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఓకే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ మీరు కరెక్ట్గా అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో ఈ విధంగా బార్ కోడ్ కింద మీ అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ అనేది తీసుకొచ్చి మీరు ఇక్కడ ఈ బాక్స్లో మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసుకోగానే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీ నేము, ఫాదర్ నేము అండ్ కేటగిరీ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ మీరు ఎస్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్ కేటగిరీ అని ఉంటుంది. సో ఆ సబ్ కేటగిరీ మీద సెలెక్ట్
సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కింద ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎలిజిబిలిటీ అనమాట. సో మీకు ఉంటే ఎస్ మీద అయితే క్లిక్ చేసుకోండి, సో లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కింద మీకు ఇక్కడ స్పెషల్ కేటగిరీ అని ఉంటుంది. సో మీరు ఎన్సీసీ కానీ లేదా స్పోర్ట్స్ కేటగిరీ కానీ ఉంటే మీరు ఇక్కడ సో ఎస్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ పిహెచ్ అని ఉంటుంది, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. సో ఇందులో ఏదైనా మీకు ఉంటే మీరు ఇక్కడ సో టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలి. సో ఒకవేళ లేకపోతే టిక్ మార్క్ అయితే పెట్టుకోకండి. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు వచ్చేసి సో కింద మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు మైనారిటీ అంటే సో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ, సో ఇక్కడ మీరు మైనారిటీ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ హిందూస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు నాన్ మైనారిటీ కింద వస్తారు కాబట్టి సో వాళ్ళు నాన్ మైనారిటీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అని ఉంటుంది, ఇక్కడ మీ యొక్క సో బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ బ్యాంక్లో ఉన్న మీ నేము అండ్ మీ యొక్క అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు ఇక్కడ కరెక్ట్గా అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు అనేది సో ఈ అకౌంట్లోనే పడతాయి కాబట్టి మీరు కరెక్ట్గా డీటెయిల్స్ అని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ అడ్రస్ అని ఉంటుంది. సో ఈ అడ్రస్ దగ్గర మీ యొక్క సో అడ్రస్ అనేది యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు డిప్లొమా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ బీఎస్సీ వాళ్ళు ఉంటే సో ఇక్కడ మీరు బీఎస్సీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పక్కన మీకు కోర్సు స్టడీ డాట్ డిప్లొమా అని ఉంటుంది. సో అక్కడ మీరు డిప్లొమాలో ఏ కోర్సులో చదివారు, సో ట్రిపుల్ఈయా లేకపోతే ఈసీఏయా మెకానికలా లేకపోతే సివిలా అన్నది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీరు మీ పాస్డ్ అవుట్ ఇయర్, మీరు ఏ ఇయర్లో అయితే పాస్డ్ అవుట్ అయ్యారో సో ఆ ఇయర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని ఉంటుంది, ఇక్కడ మీకు అందరికీ ఇంగ్లీష్ అయితే డిఫాల్ట్గా అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీరు మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మీ పాస్డ్ అవుట్ మంత్ అండ్ ఇయర్ అయితే మీరు ఇక్కడ సో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసుకోగానే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ వస్తూ ఉంటాయి. అండ్ కింద మీకు ఇక్కడ ఎస్ఆర్ నో అని ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీరు ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు కింద ప్లేస్ ఆఫ్ స్టడీ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు సెవెంత్ క్లాస్ నుంచి డిప్లొమా థర్డ్ ఇయర్ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు అన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు మీ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ సో ప్లేస్ అండ్ విలేజ్ అని ఉంది కదా, సో మీ కాలేజ్ లేదా మీరు చదివిన స్కూల్ అనేది సో ఏ ఊర్లో అయితే ఉందో ఆ యొక్క ఊరు పేరు అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు మీ యొక్క సో స్కూల్ లేదా కాలేజ్ యొక్క నేమ్ అనేది మీరు ఇక్కడ సో ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీకు ఇక్కడ చూజ్ ఈసెట్ ఎగ్జామ్ పేపర్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు సో ఈ డిప్లొమాలో ఏ బ్రాంచ్ అయితే చదివారో సో ఆ బ్రాంచ్ యొక్క నేమ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కింద టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈసెట్ ఎగ్జామ్ అనేది ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారో సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ప్రైమరీ డిస్ట్రిక్ట్ అన్న దాని దగ్గర సో మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీ దగ్గరలో ఉన్న సిటీ అయితే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ దగ్గరలో ఉన్న సిటీస్ అనేవి ప్రిఫరెన్స్ 1లో అండ్ ప్రిఫరెన్స్ 2లో కూడా మీరు ఇక్కడ సో సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు సెకండరీ డిస్ట్రిక్ట్లోకి అయితే వెళ్ళండి. సో అక్కడ మీరు సెకండరీ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అందులో కూడా ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అయితే మీరు సో సెలెక్ట్ అయితే చేసుకోండి. సో అండ్ నెక్స్ట్ మీరు మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి ఇక్కడ మీకు చూస్ ఫైల్ అని ఉంది కదా, సో కింద దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఎందాక ఎడిట్ చేసుకున్న పెట్టుకున్నా సో సిగ్నేచర్ అయితే సెలెక్ట్ చేసుకుని సో ఓపెన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మీకు పేజ్ అనేది ఒకసారి సో రీలోడ్ అవ్వి మీ యొక్క సిగ్నేచర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో మీ యొక్క ఫోటో అనేది కూడా సో డిఫాల్ట్గా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ డిఫాల్ట్గా రాకపోతే సో ఫోటో కూడా మీరు ఇక్కడ సో పైన అయితే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కిందకు వచ్చేస్తే మీకు ఇక్కడ ఐ హ్యావ్ అని చెప్పేసి ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు పైన ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ సో ఒకటికి రెండు సార్లు అనేది మీరు ఇక్కడ సో ఫస్ట్ వెరిఫై అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు అండ్ మీ యొక్క రేషన్ కార్డు నెంబరు సో సరిగ్గా ఎంటర్ చేసుకున్నారా లేదని చెప్పేసి సో ఒకటికి నాలుగు సార్లు మీరు ఈ పేజ్లో అయితే మీరు వెరిఫై అయితే చేసుకోండి. సో అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కింద మీకు ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదని చెప్పేసి ఒకటి రెండు సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో లేదు నాకు ఇంకా డౌట్గా ఉంది అనుకుంటే ఇక్కడ మీరు సో సేవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ మీరు ఒకసారి అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అండ్ ప్రివ్యూ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మీరు ఇంతకుముందు ఎంటర్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ ఒకసారి ప్రివ్యూ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పేజ్లో కూడా ఇంకొకసారి మళ్ళీ మీరు సో వెరిఫై అయితే చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని. సో ఒకవేళ కరెక్ట్గా లేకపోతే కింద మీకు మోడిఫై అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ మీకు కింద మీకు కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తే అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పెట్టుకోండి, లేదంటే ఎక్కడైనా రాసుకుని అయితే పెట్టుకోండి. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకున్న తర్వాత సో నెక్స్ట్ మీకు ఇక్కడ పెన్ కింద ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే సో మీకు ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో దీన్ని సింపుల్గా అయితే ఫస్ట్ మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ప్రింట్ అని ఉంటుంది. సో ఈ ప్రింట్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ సిస్టంలో అయితే ఇక్కడ మీకు సో ఫస్ట్ డెస్టినేషన్ అని ఉంటుంది పైన. సో అక్కడ దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో కింద మీకు ఇక్కడ సేవ్ అని ఉంటుంది. సో సేవ్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో ఒకవేళ మొబైల్లో అప్లై చేసుకునే వాళ్ళకి సో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వకుండా సో ఈ విధంగా ఎర్రర్ అయితే వస్తుంది. సో ఈ ఎర్రర్ని ఓవర్కమ్ చేయాలంటే సో ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత టాప్లో మీకు లింక్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకుని సో ఈ లింక్ని అయితే మీరు కాపీ అయితే చేసుకోండి. వన్స్ కాపీ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో నేను సో ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. సో ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీరు ఇందాక కాపీ చేసుకున్న లింక్ అనేది అక్కడ పేస్ట్ చేసి ఇక్కడ పక్కన మీకు కన్వర్ట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫైల్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది మీకు మొబైల్లో అయితే సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు కూడా ఈసెట్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకుని సో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. సో అంతేకాకుండా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.